పిక్సన్ ఒక టాపిక్లో ఒక విషయం చెప్పడానికని వచ్చాను. పిక్సన్ ఏంటంటే పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఏంటంటే ఇట్స్ ఎన్ యునీక్ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా వర్బల్ అంటే స్పీచ్లెస్ ఉన్న చిల్డ్రన్కి కానీ, అసలు వర్బల్ లేని చిల్డ్రన్కి, నెక్స్ట్ వచ్చేసేసి ఆటిజం స్పెక్ట్రంలో ఉన్న చిల్డ్రన్కి, హియరింగ్ ఇంపేర్డ్ అంటే ఏ బిడ్డకైతే కమ్యూనికేషన్ అసలు ప్రాబ్లం ఉందో ఆ బిడ్డలో మనము కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం వాడుతుంటాము. అసలు ఈ పెక్స్ అనేది ఏంటని అంటే ఒక 6 ఫేజెస్ కింద ఉంటుంది. ఫేజ్ 1లో బిడ్డకి ఏంటంటే హౌ టు కమ్యూనికేట్ అనేది నేర్చుకుంటాడు. బై ఈ బిడ్డ ఏం చేస్తా బై ఎక్స్చేంజింగ్ ఇమేజ్, వాడికి కావాల్సిన వాడు చేయాల్సిన యాక్టివిటీ గురించి కానీ, వాడికి కావాల్సిన థింగ్ను కానీ వాడు బై ఎక్స్చేంజింగ్ ద పిక్చర్ హీ విల్ కమ్యూనికేట్, హీ విల్ ట్రై టు కమ్యూనికేట్, అది నేర్చుకుంటాడు అనమాట. ఫేజ్ 2లో ఏంటంటే డిస్టెన్స్ అండ్ పర్సిస్టెన్స్, అంటే ఎలా అంటే సేమ్ పిక్చర్ సింగిల్ పిక్చర్ యూజ్ చేస్తూనే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్తో కమ్యూనికేట్ చేయడం, డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళి దాన్ని యూజ్ చేయడం, సేమ్ ఇమేజ్తో నలుగురితో ఎలా యూజ్ చేయాలి, నలుగురితో ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి అన్న దాని గురించి బిడ్డ నేర్చుకుంటాడు. అండ్ ఫేజ్ 3 వచ్చేసి ఏముంటుందని అంటే పిక్చర్ డిస్క్రిమినేషన్ అంటే బిడ్డ ముందు చాలా మల్టిపుల్ ఎన్నీ ఇమేజెస్, మల్టిపుల్ ఇమేజ్ ఇచ్చేసి మల్టిపుల్ చాయిస్ ఇచ్చేసేసి దాంట్లో నుంచి తనకు కావాల్సిన తనకు ఇంట్రెస్ట్ ఉన్న థింగ్స్ ఏంటి, తనకు కావాల్సిన యాక్టివిటీస్ ఏంటో చూస్ చేసుకొని నేర్పిస్తాం అన్నమాట. ఇది ఫేజ్ 3. అండ్ ఫేజ్ 4లో వచ్చేసి ఏముంటుందనంటే సెంటెన్స్ స్ట్రక్చర్, సెంటెన్స్ ఫ్రేమింగ్. బిడ్డ ఏం చేస్తాడంటే ఈ ఆటిజం స్ట్రగుల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ సింపుల్ సెంటెన్సెస్ లైక్ ఏంటంటే విచ్ ఆర్ డిటాచబుల్, అంటే చేసినప్పుడు ఎట్లా ఉంటుందనంటే ఎస్ ఐ వాంట్ బనానా, ఐ వాంట్ పెన్సిల్. సో ఆ చిన్న చిన్న సెంటెన్స్ ఫ్రేమ్ని ఫోర్త్ ఫేజ్లో నేర్చుకుంటాడు అనమాట. అండ్ ఫిఫ్త్ ఫేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్స్ లైక్ ఎట్లా అంటే వాట్ యు వాంట్ ఇఫ్ ద థెరపిస్ట్ ఆర్ ఎల్స్ ఎ పేరెంట్ ఆస్ వాట్ యు వాంట్. సో హీ కెన్ సే, హీ విల్ ట్రై టు సే విత్ ద ఇమేజ్ ఎక్స్చేంజింగ్ లైక్ ఐ వాంట్ టు డూ లైక్ ఐ వాట్ యు వాంట్, ఐ వాంట్ బనానా. సో హీ విల్ బ్రింగ్ దట్ బనానా ఇన్ షో. సో హీ విల్ కమ్యూనికేట్, హీ విల్ ట్రై టు గివ్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ విచ్ ఆర్స్ గివెన్ విచ్ ఆర్ asked by this his parents and all. And and sixth phase of that allowed to near learning allowed to near ante he starts commenting like allowed in ante autism spectrum children oka comment chesthe ante oka question vesthe like what do you see and what do you hear and what it is a kind of fun questions managa commenting and chesthe దే విల్ లర్న్ ఇన్ దట్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది స్పెక్స్ ఏంటంటే మేకప్ ద సెంటెన్సెస్ బై స్టార్టింగ్ విత్ ఎస్ వాట్ ఐ సీ ఐ హియర్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి, డిటాచబుల్ సెంటెన్స్ ఫ్రేమింగ్కి ఈ 6th ఫేజ్లో నేర్చుకుంటాడు అనమాట. సో ఈ పెక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల 100% స్కిల్ పెరుగుతుంది అని చెప్పలేము కానీ డెఫినెట్లీగా బిడ్డలో రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ సిస్టమ్ని మేము మా దగ్గర ఒక 13 ఇయర్స్ చైల్డ్ వచ్చిన ఉండే, ఇప్పుడు నౌ ఈజ్ ఇన్ 16th ఇయర్. అండ్ ఆ బిడ్డ ఏంటంటే అతనికి ఫస్ట్ ఏంటంటే పాపం వాళ్ళ మమ్మీ కూడా చాలా హెల్ప్ఫుల్, చాలా కష్టపడ్డారు. షీ ద బెటర్ థింగ్ వాట్ షీ డిడ్ అంటే షీ పేస్టెడ్ మ్యాగ్నెటిక్ ఇమేజెస్ ఉంటాయి కదా, దాన్ని తీసుకొచ్చి కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్ పైన షీ డిస్ప్లేడ్ అనమాట. అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటని అంటే ఈ పిక్స్ కోసం యూజ్ చేసేవాడిని ఏది పెద్ద ఎక్స్పెన్సివ్ మెటీరియల్ కానీ ఏమి యూజ్ చేయక్కర్లేదు, మన ఇంట్లో మనకు దొరికే వాటితోనే వాటిని మెటీరియల్ తయారు చేసుకోవచ్చు. సో అలా తయారు చేసిన మెటీరియల్ ఆమె ఏం చేసిన డిస్ప్లే చేసి ఇంకో సెకండ్ ఏం మైండ్లో పెట్టుకోవాలంటే సెకండ్ థింగ్ బిడ్డకి ఈజీగా క్యాచ్ చేసేది, ఇంకోటి బిడ్డకి ఇంట్రెస్ట్ అయిన విషయాన్ని మనం ఆ ఇమేజెస్గా మార్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిడ్డకి ఏదైతే ఇంట్రెస్ట్ తిన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారో అని ఇమేజ్ కింద చేసి దాన్ని షీ పేస్ట్ కాన్న ఫ్రిడ్జ్ అనమాట. సో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద డే వాట్ ఈ స్టార్ట్ ఈ యూస్ టు గో అండ్ పికప్ దట్ పిక్చర్ వాట్ ఎవర్ ఈ వాంట్స్ టు ఈట్ అలా మమ్మీకి ఇచ్చేసి అది కావాలని చెప్పడం స్టార్ట్ చేసేవాడు. అండ్ సెకండ్ స్టేజ్ ఏం చేసామంటే సెకండ్ ఫేజ్ ద కైండ్ ఆఫ్లో
బిడ్డ బయటికి వెళ్ళడానికి ఏ ప్లేస్కి ఈజీగా వెళ్ళగలడో పర్లేదు సేఫ్ ప్లేస్ అనుకున్న వాటిని ఇమేజ్ చేసేసి బయట డోర్కి పేస్ట్ చేయించామన్నమాట. సో వాడు ఎప్పుడైతే బయటికి వెళ్ళాలనుకునేవాడో వాడు అది తీసుకొచ్చి ఇమేజ్ తీసుకొచ్చి అని మమ్మీకి ఇచ్చేసేసి అలా వెళ్తా అలా కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ లెర్నింగ్లో ఏమైందంటే వాడి రూమ్లో ఒక డిస్ప్లే బోర్డు పైన వాడు లీజర్ టైంలో ఏం చేయాలనుకుంటున్నాడు, లైక్ వాచింగ్ టీవీ కానీ సంథింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ అలా రీడింగ్ ఎ బుక్ సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్స్ టు డూ, అంటే ఆ లీజర్ టైంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని ఇమేజ్ లాగా చేసి వాడు డిస్ప్లే బోర్డ్లో పెట్టాము. సో ఇలా చేసిన ప్రాక్టీస్లో రియల్లీ డిడ్ ఎ గుడ్ ఆసమ్ వి ఫౌండ్ ఆసమ్ రిజల్ట్స్ లైక్ 40% ఆఫ్ హిస్ వర్బల్ ఇంప్రూవ్డ్ అండ్ విత్ ద ప్రొనౌన్సియేషన్. సో అందుకే ఏం చెప్తున్నాను నేనంటే ఆటిజం ఈజ్ నాట్ ఏ డిసీజ్. మనం దాన్ని కొంచెం కరెక్ట్ వేలో మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో డోంట్ వరీ, డెఫినెట్గా ఇది పాటిస్తూ మనం చిన్న చిన్న టిప్స్ చేసుకుంటూ వెళ్తే బిడ్డలో మంచి రిజల్ట్స్ వస్తాయి. స్టే హోమ్, స్టే సేఫ్. నమస్తే.